విజయవాడ పాలిటిక్స్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ వైపు చూస్తున్నారు పెనుమూరు ఎమ్మెల్యే పార్థసారథి, అయితే వైసీపీ వైపు చూస్తున్నారు ఎంపీ కేశినేని నాని. పార్థసారథి విషయంలో వైసీపీ బుజ్జగింపులు ఫలించలేదు, నాని విషయంలో టీడీపీ ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు నాని విషయంలో 4 రోజులుగా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నెల 6న టీడీపీకి రాజీనామా ప్రకటించారు నాని. ఈ నెల 8న ఆయన కుమార్తె శ్వేత రాజీనామా చేశారు. నిన్న ఆఫీస్ దగ్గర టీడీపీ ఫ్లెక్సీలు తీసేశారు నాని. అయితే ఇవాళ సీఎం జగన్ తో భేటీ కానున్నారు ఎంపీ కేశినేని నాని. జగన్తో మీటింగ్ కి ముందు నానితో వెల్లంపల్లి, అయోధ్యారామరెడ్డి, దేవినేని అవినాష్ భేటీ అయ్యారు. 4 ఎమ్మెల్యే 1 ఎంపీ టికెట్ అడుగుతున్నారు కేశినేని నాని. అయితే ముందుగా సీఎం జగన్ తో మాట్లాడదామని తీసుకెళ్లారు వెల్లంపల్లి అయోధ్యారామరెడ్డి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి, సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నాని అడుగుతున్న అసెంబ్లీ స్థానాలు నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ వెస్ట్. విజయవాడ వెస్ట్ లో షేక్ బేగ్ లేదా శ్వేతకు టికెట్ కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బొమ్మసాని సుబ్బారావు కోసం మైలవరం టికెట్ అడిగే ఛాన్స్ ఉంది. మాజీ ఎమ్మెల్యే స్వామి దత్తు కోసం తిరువూరు సీటు, ఇక తన కోసం విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. జగన్ తో భేటీలో హామీల తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు, నాని కొన్ని సీట్లు అడుగుతున్నట్టు తెలుస్తోంది, మరి దానికి జగన్ నుంచి, సీఎం జగన్ నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఎంపీ కేశినేని నాని సీఎం క్యాంప్ ఆఫీస్కు బయలుదేరడానికి ముందు విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్నటువంటి తన హోటల్లోనే వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. ఎంపీ కేశినేని నానితోటి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, అలాగే దేవినేని అవినాష్, విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్తో పాటుగా రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామరెడ్డి, నలుగురు కూడా భేటీ అయ్యి దాదాపుగా గంట పాటు మంత్రాలు జరిపారు. వైసీపీలోకి చేరాలి అంటే కేశినేని నానికి ముందు ఉన్నటువంటి ప్రతిపాదనలు ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నాయనే దాని మీద కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీపీ నుంచి విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని నాని కోరుతున్నట్లుగా తెలుస్తుంది. ఎంపీ టికెట్తో పాటుగా మరొక 4 అసెంబ్లీ స్థానాలు కూడా తను సూచించినటువంటి వారికి 4 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఎంపీ కేశినేని నాని ఒక ప్రతిపాదన వైసీపీ నేతలు ముందుంచినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మరి సీఎంతో భేటీ తర్వాతనే పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ముందుగా అసలు ఏ స్థానాలు ఆయన ప్రతిపాదనలు ఉంచారు అనే దాన్ని బట్టి చూస్తే ముందుగా తిరువూరు సీట్ని అయితే ముందుగా ఆయన ప్రయారిటీ ఇస్తున్నారు. తిరువూరులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నుంచి గతంలో 2 సార్లు గెలిచినటువంటి నల్లగట్ల స్వామిదాస్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కేశినేని నాని ప్రధాన అనుచరుడుగా కూడా ఉన్నారు. తిరువూరు సభకు కూడా ఆయన మొన్న వెళ్ళలేదు. చంద్రబాబు వచ్చినప్పటికీ కూడా ఎంపీ కేశినేని నాని రాకపోతే నేనెందుకు సభకు వెళ్తానంటూ కూడా ఆయన కూడా హాజరు కాలేదు. ఈరోజు ఉదయం కూడా కేశినేని నానితో ఆయన సంప్రదింపులు జరిపారు, ఆయనతో టచ్లో ఉన్నారు. కాబట్టి ఆయన కోసం వైఎస్ఆర్సీపీ నుంచి తిరువూరు సీట్ అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇంకా మరొక 3 స్థానాలు చూసినట్లయితే విజయవాడ వెస్ట్ స్థానం కూడా ఎంపీ కేశినేని నాని కోరుతున్నట్లుగా తెలుస్తుంది. విజయవాడ వెస్ట్ నుంచి బేగ్ గతంలోనే టీడీపీ నుంచి అయితే నేను ఎమ్మెల్యేగా గెలిపించుకుని ఖచ్చితంగా బేగ్ను ఎమ్మెల్యేని చేస్తానని చెప్పేసి టీడీపీలో ఉన్నటువంటి సమయంలో ఎంపీ కేశినేని నాని చెప్పినటువంటి పరిస్థితి. బేగ్ కూడా కేశినేని నాని అనుచరుడుగా ఉన్నారు. కాబట్టి ఎంపీ ఎంఎస్ బేగ్కు విజయవాడ వెస్ట్ టికెట్ అడిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు మరొక 2 స్థానాలు మైలవరం స్థానం కూడా అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. మైలవరం స్థానాన్ని ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేతకు ఆయన అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే మైలవరం టికెట్ విషయంలో ఇంకా వైఎస్ఆర్సీపీలో క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి అది కొనసాగిస్తారా, లేదంటే వసంత కృష్ణప్రసాద్ వ్యవహార శైలిపై కొద్దిగా వైసీపీ అధిష్టానం కూడా కొంచెం అసంతృప్తిగా ఉంది. గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మరొకసారి వసంత కృష్ణప్రసాద్తో సంప్రదింపులు జరిపిన తర్వాత మైలవరం టికెట్ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వసంత కాదు అంటే కనుక అప్పుడు కేశినేని నాని కూతురు శ్వేతకి టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మైలవరం టికెట్ కూడా ఆయన ప్రపోజల్ పెట్టినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ 3 స్థానాలతో పాటుగా నందిగామ టికెట్ అడుగుతున్నప్పటికీ కూడా నందిగామలో మునితోక జగన్మోహన్ రావు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఆ స్థానాన్ని కూడా మరి ఇస్తారా ఎవరు అనేది తెలియాలి. ఎందుకంటే ఆయన సోదరుడే మునితోక
అరుణ్ కుమార్ ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ ఎంపీ కేసీఆర్ నాని దగ్గరుండి సీఎం ఆఫీస్ కూడా తీసుకెళ్లారు. మరి నందిగామ టికెట్ విషయంలో మార్పులు చేర్పులు ఉంటాయో ఉండవు అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రధానంగా అయితే ఈ మూడు టికెట్లు తిరువూరు టికెట్తో పాటుగా విజయవాడ వెస్ట్ మైలవరం టికెట్లను మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా విజయవాడ ఎంపీ టికెట్ తనకి ఇవ్వాలని చెప్పేసి ఎంపీ కేసీఆర్ నాని ప్రపోజల్ పెట్టినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి నిన్న రాత్రి నుంచే కూడా వైసీపీ నేతలు కేసీఆర్ నానితో టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే నేరుగా మాత్రం కొద్దిసేపటి క్రితమే ఆయన హోటల్లో భేటీ అయ్యారు. గంట పాటు మంత్రాలు జరిపిన తర్వాత ఆయన యొక్క ప్రతిపాదనలు తీసుకున్న తర్వాత సో వీటన్నింటినీ కూడా సీఎం ముందు ఉంచి సీఎం అంగీకారం మేరకు మీకు న్యాయం చేస్తాము పార్టీకి రావాలి అని చెప్పేసి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కృష్ణా గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి సూచన మేరకు వైసీపీ నేతలందరూ కలిసి ఎంపీ కేసీఆర్ నాని దగ్గరుండి సీఎం క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్లారు. స్వయంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అయితే కేసీఆర్ నాని ఎక్కినటువంటి కారును వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కి విజయవాడ నుంచి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి కూడా తీసుకెళ్లారు. మొత్తం ఈ ఎంపీ కేసీఆర్ నానిని వైసీపీలోకి తిప్పుకోవడంలో అయోధ్య రామిరెడ్డి ప్రముఖ పాత్ర వహించారని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా విజయవాడకు చెందినటువంటి వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవినేని అవినాష్తో పాటుగా మునితోక అరుణ్ కుమార్ ఈ నలుగురు కూడా మొత్తం కేసీఆర్ నానితో చర్చలు జరిపారు. అయితే కేసీఆర్ నాని పెడుతున్నటువంటి ప్రతిపాదనలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు అంగీకారం తెలుపుతారు, ఎందుకంటే టికెట్ ఎంపీ టికెట్ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా విజయవాడ ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన కూడా వైసీపీ దగ్గర ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే కేసీఆర్ నాని వస్తే మాత్రం అన్ని వర్గాలను కూడా కలుపుకుని ముందుకు వెళ్తాడనే ఒక ఉద్దేశంలో కూడా వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అయితే బీసీలుగా లేదు అంటే కేసీఆర్ నానిగా అనే దాని మీద కూడా వైసీపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతోపాటుగా కేసీఆర్ నాని పెట్టినటువంటి అసెంబ్లీ టికెట్ల ప్రపోజల్ మీద కూడా ఎంపీ కేసీఆర్ నాని సీఎం భేటీ తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఎమ్మిరావు. మొత్తం మీద కేసీఆర్ నాని ప్రపోజల్ని సీఎం జగన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా మరికొద్ది సేపట్లో తెలిసిపోతుంది. అయితే జగన్తో భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.